అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే ఈరోజు వీడియోలో నా జ్యువెలరీ చూపిస్తున్నాను. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూడండి. ఇదేమో లక్ష్మీ బిళ్ళల నెక్లెస్ అన్నమాట. చాలా బాగుంటుంది. దీనికి ఇలా ముత్యాలు కూడా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న ముత్యాలు. చూడండి ఇది ఎంత బాగుందో. నాకైతే ఈ నెక్లెస్ చాలా ఇష్టము. ఏ ట్రెడిషనల్ వేర్కైనా నేను ఎక్కువ ఇదే వేసుకుంటాను. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి. ఇది మనం పట్టు చీరల పైన కానివ్వండి, ఎలాంటి శారీ సింపుల్ శారీస్ పైన కూడా చాలా బాగా సెట్ అవుతుంది. నేను మ్యాక్సిమం వేసుకుంటాను ఈ నెక్లెస్ అయితే. చూడండి ఇలా నెక్ దగ్గర దాకా పెట్టేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది. ఇది నేను పిల్లలకి కూడా వేసాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి లంగా జాకెట్ అలాంటివి వేసినప్పుడు కూడా వాళ్ళకి కూడా వేసాను. చాలా బాగా సెట్ అయింది. చిన్నపిల్లలు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ చూడండి, ఇది పెద్ద హారం అన్నమాట. చూడండి ఈ లాంగ్ చైన్ అయితే ఎంత బాగుందో. నేను ఇది సింపుల్ శారీ పైన వేసుకొని చూపిస్తున్నాను మీకు, కానీ యాక్చువల్గా పట్టు చీరల పైకి చాలా బాగుంటుంది. మనం పట్టు చీరల పైన సెట్ అవుతుంది. మళ్ళీ గాగ్రా, చోళి, లంగా, ఓని ఎలాంటివి వేసుకున్న ట్రెడిషనల్ వేర్ అన్నిటికీ సెట్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ పాపెట్ పిల్ల కూడా ఉంది చూడండి, చాలా బాగుంటుంది ఇది. అలా మనం పెద్ద హారం వేసుకున్నప్పుడు ఈ పాపెట్ పిల్ల కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదేమో చిన్న నెక్లెస్. ఇది సింపుల్గా లాంగ్ చైన్ అంటే కొంచెం ఎక్కువ వేసుకున్నట్టు అనిపిస్తుంది అనిపిస్తే, సో ఇలాంటి చిన్న నెక్లెస్ వేసుకోవచ్చు. కొంచెం అంటే సింపుల్ లుక్ ఉంటుంది. ఇది కూడా మనం పట్టు చీరల పైన వేసుకోవచ్చు, బాగుంటుంది. ఏ ట్రెడిషనల్ వేర్ అయినా అంటే మరీ సింపుల్ శారీస్ కాకుండా కొంచెం పట్టు చీరల పైన ఇంకా గాగర చోలి పైన వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో చూడండి నేనైతే ఇవన్నీ చాలా ఇష్టపడి కొనుక్కున్న జ్యువెలరీ. ఇవండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇంతకుముందు చూపించిన లాంగ్ చైన్ అండ్ ఇంకా షార్ట్ నెక్లెస్ ఉంది కదా, దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగుంటాయి చూడండి. నెక్స్ట్ చూడండి, ఇదేమో హెవీ ముత్యాల సెట్ అన్నమాట. చూడండి చూడండి ఎంత బాగుంటుందో. ఇదేమో మనం గాగ్రా చోళి ఏమైనా లంగా ఓని అయినా ఏ ట్రెడిషనల్ వేర్ అయినా సెట్ అవుతుంది. కాకపోతే సింపుల్ చీరలకి, జారే చీరలకి, శాటిన్ చీరలకి అలా సెట్ అవ్వదు. కొంచెం గ్రాండ్గా ఉండే చీరలకి అయితే చాలా బాగుంటుంది చూడండి నెక్లెస్. ఈవెన్ పిల్లలకు కూడా పెట్టచ్చు మనము. పిల్లలకి కొంచెం లంగా జాకెట్ అలాంటి మంచి గ్రాండ్ ట్రెడిషనల్ వేర్ వేస్తాం కదా, అప్పుడు చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవన్నమాట చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ నాకు ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఎంత పెద్దగా ఉంటాయో. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. నేను జస్ట్ ఆ ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకున్నాను, అది సింపుల్ శారీ పైన పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మెడలో ఏం వేసుకోకపోయినా బాగుంటుంది. ఇవి అందరికీ సెట్ అవ్వవు, కొంతమందికి పెద్ద ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు కదా కొంతమంది ఫేస్కి, అలాంటి వాళ్ళకి కాకుండా
పెద్ద ఇయర్రింగ్ సెట్ అయ్యే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ ఇయర్రింగ్స్ ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. జస్ట్ ఇయర్రింగ్స్ మాత్రమే 600-700 ఉండే నేను కొన్నప్పుడు. చూడండి చాలా బాగుంటుంది ఈ ఇయర్రింగ్స్. వేసుకున్నప్పుడు మనము వేరే నెక్లెస్ ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు. అది గాగ్రా చోలీల పైన చాలా బాగుంటుంది. శారీస్కి కూడా వేసుకోవచ్చు, మ్యాచ్ అవుతుంది. గ్రాండ్గా ఉండే శారీస్ పట్టు చీరల పైన కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. నెక్స్ట్ చూడండి ఇది బ్లూ కలర్ నెక్లెస్. చూడండి ఈ నెక్లెస్ అయితే పిల్లలకి చాలా బాగుంది. ఈ శారీకి కూడా చాలా బాగా సెట్ అయింది కదా. చూడండి ఇది మనం గాగ్రా చోలీ పైన ఇంకా మనకి పిల్లలకి కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. వాళ్ళకి మ్యాచింగ్ బ్లూ కలర్ మ్యాచింగ్ అంటారు కదా పిల్లలు, పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇంకా మనకు కూడా చాలా బాగుంటుంది. దానికి మ్యాచింగ్ ఇయర్రింగ్స్ ఇవి చూడండి, చాలా బాగుంటాయి యాక్చువల్గా. నెక్స్ట్ ఇది పెద్ద ముత్యాల లాంగ్ చైన్. చూడండి ఇది సింపుల్ శారీ మీద కూడా చాలా మంచి కనిపిస్తుంది, మంచి లుక్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఇది చూడండి. యాక్చువల్గా ఇది కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తుందేమో అని నేను అనుకున్నా, కానీ సెట్ అయింది. చాలా బాగుంది యాక్చువల్గా. నేను మా కిడ్స్కి కూడా వేసాను, చాలా బాగుంది వాళ్ళకి కూడా. అంటే గ్రాండ్ ట్రెడిషనల్ వేర్ ఉంటుంది కదా, లంగా జాకెట్ అట్లా వేస్తాం కదా పిల్లలకి, అప్పుడు కూడా బాగుంటుంది. చూడండి ఇది పట్టు చీర కాకుండా ఇది ఫ్యాన్సీ శారీ యాక్చువల్గా, దీనికి కూడా సెట్ అయింది. నెక్స్ట్ దానికి మ్యాచింగ్ ఇయర్రింగ్స్ పాపిడ్ బిళ్ళ. ఇది పాపిడ్ బిళ్ళ, ఇంతకుముందు చూపించిన లాంగ్ చైన్కి మ్యాచింగ్ పాపిడ్ బిళ్ళ మ్యాచింగ్ అనమాట. ఇయర్రింగ్స్ మనం ఈ ఇయర్రింగ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, వేరే నెక్లెస్కి కూడా పెట్టుకోవచ్చు. సో పెద్ద పెద్ద ఇయర్రింగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఇవి. ఇది ఇది కూడా బాగుంటుంది, కొంచెం సింపుల్ ట్రెడిషనల్ వేర్కి బాగుంటుంది, పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. నేను మా కిడ్స్కి కూడా వేసాను ఇది. సో నేను వేసుకుంటున్నప్పుడు పిల్లలు కూడా అడుగుతారు, సో నేను వాళ్ళకు కూడా వేయడానికి ఇలాంటివన్నీ తీసుకున్నాను. దానికి కూడా మ్యాచింగ్ ఇయర్రింగ్స్ వచ్చాయి. దానికి కూడా మ్యాచింగ్ ఇయర్రింగ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఈ ఇయర్రింగ్స్ కూడా. నెక్స్ట్ చూడండి ఇది ముత్యాల సెట్. చూడండి ఈ నెక్లెస్ అయితే సింపుల్ శారీ పైన చాలా బాగుంటుంది, మన ఫ్యాన్సీ శారీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇది మామూలుగా సింపుల్ శారీ పైన కూడా వేసుకోవచ్చు, గ్రాండ్ శారీ పైన కూడా వేసుకోవచ్చు, గాగ్రా చోలీ దేనిపైన ఏ ట్రెడిషనల్ వేర్ పైన వేసుకోవచ్చు, పిల్లలకి కూడా వేయచ్చు. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంకా దానికి మ్యాచింగ్ ఇయర్రింగ్స్ ఇవి ఉన్నాయి చూడండి, ఇవి కూడా చాలా బాగుంటాయి, సింపుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఇది ఉడ్డానం, సన్నగా చైన్ ఉడ్డానం అనమాట. ఇది చాలా బాగుంటుంది లుక్. చూడండి ఇది సన్నని హిప్ బెల్ట్ అనమాట, ఎంత బాగుందో. ఇలాంటివి మనకి సింపుల్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు, పట్టు చీరల మీద కూడా వేసుకోవచ్చు. ఇది సింపుల్ శారీస్ అయినా పట్టు చీరలకైనా చాలా బాగుంటుంది. ఇది నేను మా పిల్లలకి కూడా పెడుతున్నాను. ఎప్పుడు పెద్ద పెద్ద ఉడ్డానాలు పెద్ద పెద్ద బెల్ట్స్ కాకుండా ఇలాంటి సన్నవి పెట్టుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది అన్నమాట. సో
సో నా దగ్గర అయితే ఈ కలెక్షన్ ఒక 3-4 టైప్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా ఒక సన్నని బెల్ట్ అన్నమాట, చూడండి. చూడండి, ఈ హిప్ బెల్ట్లో అయితే మనకి 3 కలర్స్ వచ్చాయి, రెడ్ గ్రీన్ అండ్ వైట్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది మల్టీ కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఇదేమో ఇలా సైడ్కి ఇలా వస్తుంది అనమాట, చూడండి. ఇది చాలా బాగుంటుంది. ఈ హిప్ బెల్ట్ అయితే నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. చూడండి అది ఎంత బాగుందో, చైన్ లాగా వచ్చింది. ఇది సైడ్కి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. పట్టు చీర మీద అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఈ ఒడ్డైనా వేసుకుంటే మాత్రం. లుక్ అయితే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఇది నేను ఇంకా మా పిల్లలకి కూడా వాడుతున్నాను, నేను కూడా వాడుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కూడా సన్నని చైన్ ఒడ్డానం, చాలా బాగుంటుంది. ఇది పిల్లల కోసం తీసుకున్నాను. ఇది మనం లంగా జాకెట్ అయినా ఏదైనా ట్రెడిషనల్ వేర్ పైన బాగుంటుంది పిల్లలకు కూడా. ఇది బటర్ఫ్లై ఉడ్డానము, ఇది కూడా నేను పిల్లల కోసమే తీసుకున్నాను. పిల్లలకైతే బాగుంటుంది కదా, బటర్ఫ్లైస్ ఉన్నాయి. లంగా జాకెట్ అలా వేరే వేరే ట్రెడిషనల్ వేర్ పైన వేసుకోవడానికి ఇది. నెక్స్ట్ ఇది కూడా ముత్యాల హారము. యాక్చువల్గా ఇలాంటి ముత్యాలే 2 ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ 2 సేమ్ లాగే ఉన్నాయి. ఇవి ముత్యాలు ఏంటంటే కొంచెం సింపుల్గా సింపుల్ శారీస్ మీద కూడా బాగుంటాయి కదా, ఏమైనా శాటిన్ శారీస్ అయినా ఏమైనా జార్జెట్ శారీస్ మీద కూడా ఇది బాగుంటాయి కదా, అందుకే నేను ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఇది గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి. చూడండి ఇది నెక్ మొత్తం కవర్ అయింది, చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది, మళ్ళీ రిచ్ లుక్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మనం ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ మీద కూడా బాగుంటుంది, పట్టు చీరల మీద కూడా బాగుంటుంది అన్నమాట. పిల్లలు ఇది మమ్మీ ఇది వేయి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడు. చాలా బాగుంటుంది చూడండి, 3 వరుసలు వచ్చింది దీనిలో చూడండి. ఇవి బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్. చూడండి ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము, ఎంత బాగున్నాయి కదా. ఇవి చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టము ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. మనం ఇవి చూస్తే హెవీగా ఉంటాయేమో అనుకుంటాం కదా, కానీ కాదు, ఇది చాలా లైట్ వెయిట్ మెటల్ అనమాట చూడండి. నాకైతే చాలా బాగా సెట్ అవుతాయి అంటారు చూసిన వాళ్ళు, పెద్ద ఇయర్ రింగ్స్ సెట్ అయ్యే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు ఏంటి, మనము ఈ నెక్లెస్లు ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మనం మన మామూలు సల్వార్ సూట్ పైన అంటే పంజాబీ డ్రెస్సులు ఉంటాయి కదా మామూలు వేసుకుంటాం కదా, టాపులు కుర్తీలు వాటిపైన కూడా వేసుకోవచ్చు. ఇవి ట్రెడిషనల్ కుర్తీస్ పైన కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి లుక్. ఇవి కొంచెం యంగ్స్టర్స్కి చాలా బాగా నచ్చుతాయి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా ఇష్టము చూడండి, అసలు చెవులు మొత్తం నిండిపోయినాయి, అసలు మెడలో ఏం వేసుకోకపోయినా పర్లేదు, ఎంత బాగుందో లుక్. ఇది మనం ఏ డ్రెస్ పైన వేసుకున్నా సెట్ అవుతుంది, శారీ పైన వేసుకున్నా కూడా సెట్ అవుతుంది. పెద్ద ఇయర్ రింగ్స్ మొత్తం ఇక్కడ దాకా కవర్ అయిపోతుంది, మనం చెవికి పెట్టుకున్నామంటే మన భుజం దాకా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగుంటాయి, ఇవి కూడా మనము
కుర్తీ పైన సల్వార్ సూట్స్ ఉంటాయి కదా, గ్రాండ్ సల్వార్ సూట్స్, గాగ్రా చోలీ, దేనిపైన అయినా మ్యాచింగ్ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీకు కూడా ఇలాంటి ఇయర్రింగ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. నెక్లెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇయర్స్కి ఇలా పెట్టేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది సిల్వర్ జ్యువెలరీ టైప్ అనమాట. ఇది మనము కొన్ని శారీస్ ఉంటాయి కదా, మనం దానిపైన సిల్వర్ సెట్ వేసుకోవాలనిపిస్తుంది ఆ శారీస్ చూడగానే, అలాంటి శారీస్కి వేసుకోవచ్చు ఇది. చూడండి ఇది చాలా సింపుల్ లుక్ ఉంటుంది, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. గాగ్రా చోలీ పైన కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, దీనికి కూడా చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ దిస్ వన్, ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇది స్టోన్స్ వచ్చాయి, డైమండ్స్ ఇంకా ముత్యాలు, చాలా బాగుంటుంది చూడండి. నెక్ వేసుకుంటే ఎంత బాగుందో చూడండి, ఇదైతే చాలా మంచి లుక్ ఉంది, గ్రాండ్గా కనిపిస్తుంది చూడండి, మెడంతా నిండిపోయింది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము, పిల్లలకు కూడా నేను వేస్తాను ఇది నెక్లెస్. నెక్స్ట్ దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి చూడండి, ఇలా సింపుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్, మాత్రం సింపుల్గా ఉంటాయి. నెక్లెస్ ఏమో గ్రాండ్గా ఉంది. నెక్స్ట్ ఇవి చూడండి, ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి మనం గ్రాండ్ శారీస్ పైన, పట్టు చీరల పైన వేసుకోవడానికి బాగుంటాయి అని తీసుకున్నాను. చూడండి ఇయర్స్ అయితే మొత్తం ఫిల్ అయిపోతాయి ఇయర్ రింగ్స్ తోని, గ్రాండ్ లుక్ వస్తుంది ఇయర్ రింగ్స్ తోని, చాలా బాగుంటుంది. దీని కింద ముత్యాల వరుస కూడా వచ్చింది చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది గ్రే కలర్ నెక్లెస్. నేను యాక్చువల్లీ ఇది శారీ మ్యాచింగ్ కోసం తీసుకున్నాను, శారీకి మ్యాచ్ అవ్వాలని తీసుకున్నాను చూడండి. ఇది కూడా నెక్లెస్ చాలా బాగుంది, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గానే ఉన్నాయి. ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ మనం పిల్లలకి కూడా పెట్టచ్చు, చాలా బాగుంటుంది ఇది. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.